నమస్కారం, నేను మిస్సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. సామాజిక భద్రత పెన్షన్లు అయినటువంటి వృద్ధుల, వితంతుల, ఒంటరి మహిళల పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతామని, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని గతంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. నిన్న లేటెస్ట్గా ఆయన మరొకసారి హామీని పునరుద్ఘటించడం అనేది జరిగింది. జూలై 1వ తేదీన 7,000 రూపాయలను వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు అందిస్తామని ఆయన మరోసారి పునరుద్ఘటించడం అనేది జరిగింది. అయితే పెంచుతామన్న పెన్షన్లు 4,000 కదా, జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు ఎలా వస్తాయి అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లను, పెంచిన పెన్షన్లను ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని వారు తెలపడం అనేది జరిగింది. ఈ ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించినటువంటి 1,000 రూపాయల బకాయి మరియు జూలై నెలకు సంబంధించినటువంటి 4,000 రూపాయలు మొత్తం కలిపితే 7,000 రూపాయలను జూలై 1వ తేదీనే లబ్ధిదారులకు అందిస్తామని ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ లెక్కన మనం చూసుకున్నట్లయితే వికలాంగుల పెన్షన్ను ఆల్రెడీ 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ బకాయిలను కూడా చెల్లించినట్లయితే ఈ 3 నెలల బకాయిలు 3,900 ప్లస్ జూలై 6,000 15,000 రూపాయలు వికలాంగులకు జూలై 1వ తేదీన ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, లేదా తెలంగాణ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.